Praise the Lord. Welcome to RSK World. RSK World की स्वागतम. మత్తయి సువార్త బైబిల్ ఆడియో తెలుగులో. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామరునందు పెరేసును జెరెహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షెల్మానును కనెను, షెల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలోమోనును కనెను, సొలోమోను రెహబాము కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసానును కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము అహజును కనెను, అహజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనషేను కనెను, మనషే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యొకన్యానును అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకన్యా షేల్తియేలు కనెను, షేల్తియేలు జెరుబ్బాబేలును కనెను, జెరుబ్బాబేలు అబీహుదును కనెను, అబీహుదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము ఆజోరును కనెను, ఆజోరు సాదోకును కనెను, సాదోకు అకీమును కనెను, అకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మత్తయి సువార్త 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయా బెత్లహేములోనే ఏలయనగా, యూదయా దేశపు బెత్లహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి
నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నిన్ను వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకవేయు ఒక నిశబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటరోమముల వస్త్రమును ములచుట్టు తోలుదట్టియు ధరించుకొని వాడు. మిడతలను అడవి తేనయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యుద్ధకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సర్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు
నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు అని వ్రాయబడి ఉన్నదనేను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా, పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడనని యేసువిని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహోమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ్యయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ
దయ్యము పట్టిన వారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి చబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలేలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగయ్యున్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా ఆయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపు. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రౌతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. నీ కుడిచెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహ
దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది గదా. నేను మీతో చెప్పునదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు ఆ ప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రమూ ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయుము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగూ చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనములు చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి.
తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిచేముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచట చిమ్మట అయినను తుప్పైనను దాని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకునగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు ఉడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు. అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరణిచ్యముగా వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసి వేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీద పడి మిమ్మును చీల్చివేయును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయము మంచి ఊలనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమును అయి ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమును అయ్యున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొను వారు
కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యుద్ధకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును. బండం మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలేనగా ఆయన వారి శాస్త్రుల వలే కాక అధికారము గల వాని వలే వారికి బోధించెను. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వారితో చెప్పెను. ఆయన కపెర్నహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగిల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెళ్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు తన యుద్ధనున్న జన సమూహమును చూసి అందరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులు
మనుషులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమున వెళ్ళలేకపోయేను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గల వాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అని ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూచుండియుండగా, ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు గదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడునూ పాతబట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల
ఆ మాసిక బట్టను వెలితిపరచును. చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును. తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయిదురు. అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పైవస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్యసువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెలి వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది ఆపోస్తులుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంత్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తెలోమాయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియేతు యూదా. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠురోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జౌలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి.
ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోవునప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమో గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకలును పావురముల వలె నిష్కపటలునై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మను కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్ని జనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేబడుదురు. వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చి వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బేల్జేబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియూ బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననును వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువుల ఊదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనవాడు దాని పోగొట్టుకొనును, కాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటి
వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగిను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యున, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు గదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన, అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడెనో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రాలాపించుతిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చను గనక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కోరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఈ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమ, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సుదోమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సుదోమా దేశపు వారి గతి ఓర్వతగినదైయుండునని మీతో చెప్పుచున్నానెను. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటచేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగుని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడానున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి
గురించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చేయి చాపుమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగో సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచట నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచదను, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు, విజయం అందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడును అయిన ఒకడు ఆయన యుద్ధకు తేబడెను. ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బేల్జేబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును? నేను బేల్జేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి? చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఏలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ
మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయులలోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో, ఈ సంగతి చెప్పిన వాణిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములో అతని యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్లను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేశెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినునుగా కాని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యుద్ధ నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునూ తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీ
మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగాని అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100ంతలుగాను ఒకడు 60ంతలుగాను ఒకడు 30ంతలుగాను ఫలించునను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి గదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అడిగిరి, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటినీ కలిసి ఎదుగనియుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి
దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటైనో ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అతడు అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచూ ఉండెను. అందువలన వారు ఆశ్చర్యపడి, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చిందని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచియున్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయ్యగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను. తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బండ్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకొని వచ్చెను. అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యుద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యుద్ధకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5000 మంది పురుషులు. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యుద్ధకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి
భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగాని పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువ నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. వారద్దరికీ వెళ్ళి గెన్నేసరేయుతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యుద్ధకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతువులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గర్వపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చును. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచ దురుగాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, జనసమూహములను పిలిచి, మీరు విని గ్రహించుడి, నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కలు పెళ్లగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివారు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడలా వారిద్దరూ గుంటలో పడుదురుగదా అనెను. అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడుగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులయ్యున్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువ, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకునూ నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువ, నాకు సహాయము చేయుమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువ, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆగడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా
బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యుద్ధ పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గుడ్డివారు చూచుటయును జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు, వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు, మీ యుద్ధ ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని విరచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జన సమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అప్పుడు పరిసయ్యులను, సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియూ చెబుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయేను. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు, సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. కాగా వారు, మనము రొట్టెలు తేనందున గదా ఈ మాట చెప్పెనని తమలో తాము ఆలోచించుకొని చుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యుద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొని చున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెలు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు, సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు గాని పరిసయ్యులు, సద్దుకయ్యులు అను వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి. యేసు ఫిలిప్పుదైన కైసరేయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు, కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందునో బంధింపబడును, భూలోకమందు దేని
విని విప్పుదువు, అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూ కలుగదనే ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణంను రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చెప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు, ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లాపడి మిక్కిలి భయపడగా యేసు వారి యుద్ధకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పెను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగివచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను. వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యుద్ధకు వాణిని తీసుకుని వచ్చి తిని గాని వారు వాణిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వాణిని నా యుద్ధకు తీసుకుని రండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాణిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్పవిశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగాని అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు గలిలయలో సంచరించు
చూచుచుండగా యేసు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకలు అను పన్ను వసూలు చేయు వారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగచేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక శకలు దొరుకును, దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకొను వాడు నన్ను చేర్చుకొనును. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 ఇంటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా? వాడు దానికి అనుగుణిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించునంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడలా నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడలా నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడలా ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకొని అతని యుద్ధకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడలా ఆ సంగతి సంగమునకు తెలియచెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడలా అతనిని నీకు అన్యునిగాను సుంకరిగా ఎంచుకొనుము. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఎందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువాం, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తీయబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగి
ఎదిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి బ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము, నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాణిని విడిచిపెట్టి వాణి అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనిని చూచి వాణి గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాణిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వాణిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిరి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాణిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మత్తయి సువార్త 19వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములో ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, కానీ ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన శిష్యులు, భార్య భర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగా కాని వారితో చెప్పెను. అప్పుడు ఆయన వారి మీద చేతుల్నుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయెను. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు, ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము,
అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తిగల వాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయేను. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదివేద్యములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఏలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తొట్టలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఓడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మీరునూ నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకు అతడు, మీరునూ నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలీ ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునిరి గాని వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఓడబడలేదే, నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా, నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమవైపునను కూర్చుండ నీచుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి
వారికి సిద్ధపరచబడెను. వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పెను. వారు ఎరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డి వారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. కొందరు చెట్ల కొమ్ములు నరికి దారి పొడుగునా పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును, వెనుక వచ్చిచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనేను. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరి చెను. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతానియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యుద్ధకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాని
పనిని చేయుటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నాను అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకము నుండి అని చెప్పితిమా. ఆయన, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును? మనుషుల వలనని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు, పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయేను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యులను అతని నమ్మిరి. మీరు అది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను అంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదరనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను. ఆయనను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందము రండిని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులని ఏమి చేయున నేను? అందుకు వారు, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అన్నమాట. మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యుద్ధ నుండి తొలగింప బడి దాని ఫలమిచ్చు జనులకి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్ముని గూర్చియే చెప్పానని గ్రహించి ఆయనను పట్టుకుని సమయమును చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లు వింది చేసిన ఒక రాజుని పోలియున్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు
ఇంటికి రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటైను ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. యేసు వారి చెడుతన మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యుద్ధకు ఒక దీనారమును తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. పునరుత్థానము లేదని చెప్పెడి సద్దుకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పెను. మాలో ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనిను. రెండవ వాడును, మూడవ వాడును, ఏడవ వాని వరకు అందరును అలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరినూ పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆయన సద్దుకయ్యల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞల ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా, ఎవడునూ మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయూ అడగ తెగింపలేదు.
మత్తయి సువార్త 23వ అధ్యాయం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు, కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనుల్లరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయిదురు. మీరందరూ ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీయూ లేదు గాని, దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీయూ లేదు గాని, దానిపైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియో ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దాని తోడనియూ అందులో నివసించు వాని తోడనియూ ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియూ దానిపైన కూర్చున్న వాని తోడనియూ ఒట్టు పెట్టుకొనుచున్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండియున్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినేడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలీవారమై ఉండకపోదుమని చెప్పుకుందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరశిక్షను మీరెలాగు తృణీకరించుకొందురు? అందుచేత ఇదిగో, నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద
చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీయు ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమ యెరూషలేమ, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును. ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకెలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు ఒళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు గదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగాని చదువువాడు గ్రహించునుగాక. యూదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునో కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరీయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము
ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరి సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడు అయినను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష కుమారుని రాకడైనో అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు. ఒకతే తీసుకొని పోబడును, ఒకతి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండినే ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడేవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడిదాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలోనూ వాడనుకునని గడియలోనూ వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పనులు కొరుకుటయు ఉండును. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండెలి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యుద్ధకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడియున్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడేను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యమును చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగనే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచి పెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులను తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి అయ్యా
నీవు నాకు రెండు తలాంతులను అప్పగించితివి, అవియుగాక మరి రెండు తలాంతులు సంపాదించుతనని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. తరువాత ఒక తలాంతు తీసుకొని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వాణిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యుద్ధ ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసివేసి, పది తలాంతులు గల వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినదియు తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పనులు కొరుకుటయు ఉండుననేను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చిన అప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువం, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీ యుద్ధకు వచ్చితిమని ఆయనను అడిగిదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీ వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి, నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పి గుంటిని, మీరు నాకు దాహమియలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకునలేదు, దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలీయలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసు ఈ మాటలన్నయు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా
దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప విలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేళ తొందర పెట్టుచున్నారు. బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండెను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియేతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహుదుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని ఆయనను అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడుగగా, ఆయన నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతరపడెదరు, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనెను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పెనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబేదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగియున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల
నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలేనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచూ మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునుద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడలా ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునిచున్నావా? నేను వేడుకొని ఎడలా ఇలాగూ జరగవలనను లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బండ్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరును యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరిగాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెనని. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమనిరి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు, యేసుతో కూడా ఉంటివి కదా నిన్ను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగనని మరలా చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్న వారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను, వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మత్తయి సువార్త
27వ అధ్యాయం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ 1000 నాణెములు దేవాలయములో పారవేసి పోయి ఊరు పెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ 1000 నాణెములు తీసుకొని, ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయేలీలలో కొందరు విలువ కట్టిన వాణి క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా యేసు అతని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీయూ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు, బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలేనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యుద్ధకు వర్తమానము పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయుమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యుద్ధ సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళూని, యూదుల రాజా, నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లుని తీసుకుని దానితో ఆయనను తల మీద గొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద నున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకును అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.
మరియు కుడివైపున ఒకడను ఎడమ వైపున ఒకడను ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అక్కడ నిలిచియున్న వారిలో కొందరు ఆ మాట విని అతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకుని చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనిరి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరువబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిరి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబేదయి కుమారుల తల్లియు ఉండిరి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ్యు, యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలపించుకునిన కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొరలించి వెళ్ళిపోయెను. మగ్దలేని మరియయు, వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయ నాకు ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు, వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమవంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు
వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యుద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యుద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలేకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనేను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేమతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇంతటితో మత్తయి సువార్త సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.